हेलो फ्रेंड्स, वेलकम टू वाणी किरण व्लॉग्स। फ्रेंड्स वेलकम टू माय चैनल वाणी किरण व्लॉग्स। अंदरू बागुन्नारा फ्रेंड्स? नेनैते वीडियोस कोंचेम लेट गा पोस्ट चेस्तुन्नानु, इप्पटिनुंची रेगुलर गा मेंटेन चेस्तानु। वीकली 3 अयिना पोस्ट चेयडानिकि ट्राई चेस्तानु, अलागे वीकली वन्स ओक लाइक टिप्स आर सम यूजफुल टिप्स फर् द होम आर किचन आर ఒక వీడియో అయితే అది ఉంటుంది కంపల్సరీ। పార్ట్స్ వైస్ రిలీజ్ చేస్తాను, పార్ట్ 1 పార్ట్ 2 అలాగా। మీకు తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలనుకున్నా కూడా ఈజీగా ఉంటుంది వెతకడానికి। సో నన్ను అయితే ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్, తప్పకుండా ఫాలో అవ్వండి। చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। నేనైతే ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, వీక్లీ 3 or 4 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను। ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। నేను లాస్ట్ టైము మా చేలో కొన్ని మొక్కలు అవి చూపించాను కదా, లైక్ మామిడి మొక్కలు, పనస మొక్కలు, జీడి మామిడి, అలాగే జీడి గింజలు తీసుకొచ్చా కర్రీ చేయడం అవన్నీ చూపించాను కదా। అలాగే మా ఇంట్లో కూడా ఒక 4-5 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి, ఇంకా సీతాఫలం, సపోటా, అలాగా రామఫలం, అలాగే ఇంకా పనస చెట్టు, అలా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి। అవన్నీ ఒకసారి చూపిద్దాం మీకు సరదాగా అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను। అలానే ఏంటంటే నేను ఇప్పుడు కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, సో నేనైతే కొన్ని కూరగాయల మొక్కలు కూడా పెట్టాను, చూస్తాను అవన్నీ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను। అవన్నీ కొంచెం మొలకలు వస్తాయో లేదో తెలియదు, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అవైతే లైక్ సీడ్స్। సో రివ్యూస్ అయితే చాలా వరకు బాగానే ఉన్నాయి, కొంతమంది మాత్రమే చాలా తక్కువ మంది జర్నేట్ అవ్వలేదు అన్నట్టుగా పోస్ట్ చేశారు, బట్ నేనైతే నాకైతే పర్లేదు అనిపించింది, చూస్తాను। నేను ఆకుకూరలు అయితే ఆర్డర్ చేశాను, ఆకుకూరలు అయితే బాగానే వచ్చాయి। సో ఇంకా కూరగాయల విత్తనాలు కూడా పెట్టాను, అవి కూడా వస్తాయో లేదో చూడాలి। సో ఒకసారి అయితే మీరు మా ఇంట్లో ఏం మొక్కలు ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసిరండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఒకసారి మాట్లాడుకుందాం। హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్క యాక్చువల్గా ఇది ఈ సీజన్లోనే పోస్తాయన్నమాట, లాస్ట్ ఇయర్ కూడా ఈ సీజన్లోనే పోసాయి, తర్వాత ఆ మొక్క అలా ఎండిపోయింది, మళ్ళీ మనం ఏం చేయలేదు, సేమ్ అది ఎక్కడుందో అదే ప్లేస్లో మళ్ళీ ఆ మొక్కలు వచ్చేసాయి అన్నమాట। చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు అయితే, సో ఇది ఒకటి ఫ్రెండ్స్। అలానే నేను లాస్ట్ టైం ఒకసారి కుండీలో మెంతి కూర, ఆకుకూరలు వేసుకున్నాను కదా, ఆకుకూరలు అన్నీ అయిపోయాయి। సో మేము కంపోస్ట్ చేయడం వల్ల దోసపాదు ఒకటి, టమాటా మొక్కలు అవి వచ్చాయి। సో ఫస్ట్ టైం దోసకాయ హార్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట, సో అందుకే ఈ వీడియోలో సరదాగా ఇంక్లూడ్ చేశాను అది, ఫస్ట్ దోసకాయ ఇన్ అవర్ గార్డెన్ లైక్ దట్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ లాస్ట్లో మాకు ఇది కరివేపాకు మొక్క అనమాట ఫస్ట్. చూడండి, మా ఇంట్లో కరివేపాకు మొక్క ఉండడం వలన దాని గింజలు అలా పడిపోయి దాని దగ్గరికే వెళ్ళక్కర్లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది అనమాట కరివేపాకు, ఇళ్ళంతా కరివేపాకు మొక్కలే ఉంటాయి. సో నెక్స్ట్ మామిడి మొక్కలు చూపిస్తాను. చూడండి, ఇది ఒక రకం మామిడి, అలాగే ఇది ఒక రకం, ఇది ఈ లైట్ కలర్లో ఉండి పొడుగ్గా ఉన్నాయేమో చిన్న రసాలు, ఇవి చిన్న రసాలు, ఇవి నీలాలు అంటారనమాట, కొంచెం రౌండ్ షేప్లోకి వస్తాయి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా చూస్తే వీడియోలో అయితే. సో ఈ రెండింటికి మొదలు ఒక దగ్గరే ఉంటుందన్నమాట, రెండు ఒకటే చెట్టు ఏమో అనుకుంటాము బట్ రెండు డిఫరెంట్గా కనిపిస్తాయి. చూడండి, మొదల దగ్గర మొత్తం అంతా ఒకేలా ఉంది, ఒకవైపు ఏమో నీలాల చెట్టు ఉంది, ఒకవైపు ఏమో చిన్న రసాలు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇది ఉండి ఇంకా అలాగా కొంచెం ముందుకెళ్తే ఇంకా మనకి ఇంకా ఇదే దగ్గరలో కొంచెం అవతల ఇంకొక రెండు ఉన్నాయన్నమాట, ఇవి నీరాలు ఇలా ఉంటాయన్నమాట దగ్గర నుండి చూపిస్తున్నాను. చిన్న రసాలు చాలామందికి తెలిసే ఉంటుంది, నీరాలు కొంచెం కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను స్పెషల్గా. అది కాకుండా నాకు చిన్న రసాలు దగ్గరలో లేవు, దూరంగా హైట్లో ఉన్నాయి. ఇవి పునాస్కాయలు, తెలిసే ఉంటుంది పునాస్కాయలు అంటే, సో అది ఆ చివరికి ఉంటుంది అన్నమాట ఆ చెట్టు, నీలాలేమో ఇలా ఉంటుంది. అలాగే పక్కన ఇంకొక చిన్న చెట్టు ఈ ఎరే కాసింది అనమాట, అది మొక్క పువ్వు కాయలు అయితే అది కూడా పునాస్ చెట్టే అనమాట, నీలాలన్నమాట అది కూడా. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను ఒక చిన్న, ఇది చిన్నది ఈ ఎరే కాసినట్టు ఉంది, లాస్ట్ ఇయర్ మరి నేను మేము వచ్చేసరికి అయితే లేవు, సో ఇప్పుడైతే చూసాము. చూడండి తక్కువే ఉన్నాయి ఈ ఇయర్ కూడా, చిన్న చెట్టే కదా. సో ఇది పెద్ద చెట్టు నీలాలు, ఇది చిన్న చెట్టుకి మళ్ళా కాసిన నీలాలు సేమ్ ఒకలానే ఉన్నాయి, సో అందుకే నేను నీలాలనే అనుకుంటున్నాను, నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఎగ్జాక్ట్గా, సో నీలాలనే అనుకుంటున్నాను. సో పునాస్కాయలు అయితే మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు వస్తాయి, ఇవైతే ఇంకా మేబీ నెక్స్ట్ మంత్ వరకు ఉంటాయేమో, కానీ ఇది ఒక పనస చెట్టు అనమాట. ఓకే, ఇది చిన్నది చెట్టు, ఇంకా మేబీ 2 ఇయర్స్ అట్లా పట్టచ్చును.
ఇదొక నిమ్మ చెట్టు. ఇందాక ఒక నిమ్మ చెట్టు కనిపించింది కదా పనస చెట్టుకు ముందు చూపించినప్పుడు. సో ఇది ఒక నిమ్మ చెట్టు, ఇది కొంచెం పెద్దది, అది కొంచెం చిన్నది. ఇవి వీటిని ఏమంటారు నాకు గుర్తులేదు, నందివర్ధనం ఇది అంటారు. వైట్ పూలు దేవుడి కోసం పెడుతూ ఉంటాము. ఇవి చంద్రకాంత పూలు అంటారు కదా, మీకు ఐడియా ఉండే ఉండవచ్చు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి నైట్ టైంలో పూస్తాయి, మార్నింగ్కి మళ్ళీ ముడుచుకుపోతాయి అన్నమాట. సో అలాగే ఇంకా మేము ఇవి ఎక్కువ అన్ని దేవుడికే పెడటానికి వాడతాము పువ్వులు అయితే. చూడండి వీటిని ఏమంటారు, నూరు వరాలు అంటారు కదా అవి అన్నమాట. ఇది రెడ్ కలరు, ఇంకొకటి పింక్ కలర్ గేటు ముందర ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ చెట్టుకి ఏంటంటే నేను ఏం పెట్టలేదు, కానీ మన కాకరకాయ గింజలు అలా పడిపోయి వాటంతటా అవే వచ్చేస్తాయి అన్నమాట. చిట్టి కాకరకాయలు అంటారు కదా, బుడ్డి బుడ్డివి అలాగ కాసినాయి అన్నమాట. రెండే కాసినాయి, ఏం చేసుకుంటానులేని అలా వదిలేసాను, అలా పండిపోయినాయి అన్నమాట అవి. సో ఇది కంద మొక్క, ఇది కంద మేమైతే స్పెషల్గా వేసింది లేదు, లాస్ట్ ఇయర్ తీసేసాము కంద కొంత అయితే ఒక కేజీ వరకు వచ్చింది. మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మొక్కలు వచ్చాయి అన్నమాట. ఇదొకటి ఇంకా పక్కన కూడా ఉన్నాయి, నేను అవి క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. సో అదే అండి ఫ్రెండ్స్, ఇంకా ఇవి సీతాఫలాలు అన్నమాట. అలాగే ఇవన్నీ గేటు ముందర ఉన్నాయి. ఒకటి సీతాఫలం మొక్కలు ఒక 4-5 ఉంటాయి. అలాగే రామఫలం ఇంతకుముందు మీకు చూపించాను రామఫలం. అలాగే వేప చెట్లు వరుసగా ఉంటాయి మా ఇంట్లో. పెద్దగా ఎండాకాలం కూడా వేడి తెలియదు అన్నమాట. ఇది ఒక రకమైన జామ చెట్టు, ఇది ఇంటి బయట ఉందన్నమాట. అలాగా ఒక 2 రకాల జామ చెట్లు కూడా ఉన్నాయి. ఇది ఇంకొక మామిడి మొక్క, ఇది వీధి బయట ఉంది. నాకు తెలిసి ఇది చిన్న రసాలు లేకపోతే చెరుకు రసాలేమో అనుకుంటున్నాను, నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఇది కూడా ఎక్కువ కాయలేం కాయలేదు, ఇయరే కాసింది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు డాబా ఎక్కేసి మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను. చూడండి ఇది ఒక సీతాఫలము. అలాగే నేను లాస్ట్ టైం కుంకుడుకాయలు హార్వెస్ట్ చేశాం కదా మేము, కుంకుడుకాయలు కోస్తున్నప్పుడు తీసాను కదా ఒక వీడియో, అది ఇది కుంకుడు చెట్టు అనమాట. ఇది ఇంటి పక్కన మాకు ఎడం చేతి వైపు ఒక ఖాళీ ప్లేస్ ఉంది, దానిలో ఉన్న మొక్కలు అనమాట ఇవన్నీ. ఇది ఇది సపోటాలు చూడండి. మొన్ననే ఈ మధ్యనే ఒక 1-2-3 డేస్ బ్యాకే మేము కోసాము, తక్కువగా ఉన్నాయి. ఇంకా ఇవి పెద్దవి అవ్వాలన్నమాట మళ్ళీ కోయాలి అంటే. సో ఇది సపోటా చెట్టు. అలానే ఇంకా ఇదే దొడ్లో ఇంకా కొన్ని సీతాఫలం మొక్కలు ఉన్నాయి. అలాగే ఒక కరివేపాకు చెట్టు ఉంది, ఇంకా వేప చెట్టు అలా ఉన్నాయి. ఈ వేప చెట్టుకు మీకు సీతాఫలం దీని వెనకాలే ఉంటుంది, సరిగ్గా క్యాప్చర్ అవుతుందో లేదో కెమెరాలో, బట్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇంకొక సీతాఫలం. దగ్గరికి వ్యూ చూపించినప్పుడు మీకు అర్థమవ్వచ్చు. చూడండి అది సీతాఫలం, ఆ వేప చెట్టు వెనకాల వైపు ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. సీతాఫలాలు అయితే మొత్తం ఒక 6-7 మొక్కలు ఉన్నాయి. నేను సీజన్లో మళ్ళీ ఒకసారి తీయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం నేను సీజన్ అయిపోయిన తర్వాత కొంచెం ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నాను, సో అందుకని నేనైతే తీయలేదు. లాస్ట్లో ఉండే ఉంటాయి కానీ తీయలేదు. సో ఇది వెనకాల వైపు అన్నమాట, ఇంటి వెనకాల వైపు ఒక జామ చెట్టు ఉంది. ఇది కుడివైపు అన్నమాట, కుడివైపు ఇందాక చూపించాను కదా మామిడి మొక్కలు, అవన్నీ కుడివైపు దొడ్లో ఇవన్నీ ఉంటాయి. ఇది నిమ్మకాయ చెట్టు, ఇది పెద్దది అన్నమాట. కొంచెం పైన డాబు, ఇప్పుడు నిమ్మకాయల సీజన్ కాదు కదా, పెద్దగా ఏం లేవు, అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నా కానీ కనిపించట్లేదు ఏమి. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి ఒక మొత్తం ఒక 5 రకాల మామిడి మొక్కలు, ఇంకా ఒక పనస మొక్క ఉంది, అలాగే ఒక 6-7 సీతాఫలాలు, ఒక రామఫలము, ఇంకా వేప చెట్లు, అలాగే 2 జామ మొక్కలు, ఒక సపోటా, అలానే ఇంకా కుంకుడు చెట్టు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి రామఫలం, ఇది మీకు లాస్ట్ టైం నేను చూపించాను. సో అదే అన్నమాట రామఫలం. సీతాఫలం లానే ఉంటుంది మొక్క ఆకులు అవి చూడడానికి, బట్ కాయ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో అది కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అది ఇదంతా ఇంటి ముందర వైపు అన్నమాట, వెనకాల వైపు ఒక జామ చెట్టు మాత్రమే ఉంటుంది. కుడి చేతి వైపు మామిడి మొక్కలు అవి, ఎడం చేతి వైపు సపోటా, ఇంకా కుంకుడు మొక్కలు అవి, కొన్ని సీతాఫలాలు, కరివేపాకు అలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూ ఒకసారి చూపిద్దాం అనేసి బయటకు వచ్చాను. సో గేట్ వైపు నుంచి, గేట్ దగ్గర నుండి ఎడం చేతి వైపుకి వెళ్తే ఫస్ట్ ఒక జామ చెట్టు, ఆ తర్వాత ఒక మామిడి చెట్టు, ఇంకా అలాగ గేట్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకా అవి కొన్ని సీతాఫలాలు అవి ఉన్నాయా చివరికి. సో అదనమాట. ఇప్పుడు మళ్ళీ గేట్ దగ్గర నుంచి ఇటువైపుకి వస్తే నేను చెప్పాను కదా నూరు వరాలు, ఇది పింక్ కలర్ అనమాట. అవి కొంచెం పెద్దగా పూస్తాయి, ఇవి చిన్నగా పూస్తాయి, కొంచెం పింక్ కలర్ అనమాట ఇవి. ఇవి ఫ్రెండ్స్, ఇది గేట్ బయట ఉంది. అలాగే ఇవి రామఫలం మొక్క,
అలానే ఇంకా దీని పక్కన వేప చెట్లు సీతాఫలము అవి ఉంటాయన్నమాట. సో ఇదంతా ముందు నుంచి వ్యూ. ఇది ఒక సీతాఫలము, అలాగే పక్కన వేప చెట్లు కూడా ఉంటాయి. సో మాకైతే సమ్మర్లో సమ్మర్లాగా ఏమి ఉండదు, చల్లగానే ఉంటుంది, గాలి అది బాగా వస్తుంటుంది. సో చూడండి, ఒక సీతాఫలం అయితే ఉంది, బట్ ఇది సీజన్ కాదు కదా, అదేమంత పండదు, పెట్టదు, గట్టిగా అయిపోతుంది. చూడండి ఇది ఇంకా చివరిలో కూడా పసుపు పూలు దేవుడికి పెడతాం కదా, అలాంటి పువ్వులు పసుపు పూల మొక్క ఒకటి ఇంకా సీతాఫలం అవి ఉన్నాయన్నమాట ఈ చివరికి వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల మొక్కలు వ్యూ అని. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో అయితే. సో అవి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్నవి మొక్కలు, అవి జామకాయ, సీతాఫలం, సపోటా, రామాఫలం, అలానే మామిడి మొక్కలు. ఎందుకంటే నేను ఈ వీడియో ఎప్పుడైనా తీసానంటే మామిడి అన్ని చెట్లకి మామిడికాయలు ఉన్న టైంలో తీద్దాము అనేసి ప్లాన్ చేసుకుని తీసాను. స్టార్టింగ్లో తీద్దామంటే పులాసకాయలు అసలు రాలేదన్నమాట, ఇంకా బయట వరండాలో ఉన్న మామిడి చెట్టుకి కూడా రాయలేదు. సో ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి, అలాగే మేము చిన్న రసాలు పోసేసి మాగాయ పెడదాము అని అనుకుంటున్నాము. సో అందుకని ఒకసారి వీడియో తీసేసిన తర్వాత నెక్స్ట్ పెడదాము అన్నట్టుగా ఈరోజు అయితే వీడియో తీసాను. అంటే ఈరోజు అంటే ఇది 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో, ఆల్రెడీ మాగా పెట్టేసాము. ముక్కలకి పోస్తే మనం కలపాలి అది జస్ట్, ఇంకా అందుకని ఆ ముక్కలు కోసే కాయలు కోసే ముందు రోజు వీడియో తీసాను అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ నచ్చింది కదా వీడియో, మీరైతే తప్పకుండా ఫాలో అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే కనుక నేను కొత్త వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.